ఏమైందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వేరు వేరు దగ్గర వేరు వేరు అక్కడ డిపార్ట్మెంట్స్ వేరు వేరు పెట్టారు. అలా జరిగినప్పుడు ఇప్పుడు రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది అడగాలి వీళ్ళు. మీరు చిన్న జాబ్లో జాయిన్ అవుతారా పెద్ద జాబ్లో జాయిన్ అవుతారా అని అడగాలి. ఏ వ్యక్తి అయినా పెద్దది వచ్చినప్పుడు చిన్నదాన్ని వదులుకొని పెద్దదానికి వస్తాడు జనరల్ గా. అవును అవును సార్, అవును. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ నేనే ఉన్నా, నాకు పీజీటీ వచ్చింది, డిఎల్ వచ్చింది, నన్ను రిక్రూట్మెంట్ బోర్డు అడగాలి మీరు పీజీటీలో జాయిన్ అవుతారా డిఎల్గా జాయిన్ అవుతారా అని. నేను డిఎల్గా జాయిన్ అవుతా అన్నాను అనుకోండి, డిఎల్గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, అక్కడ పీజీటీకి రిలింక్విష్మెంట్ తీసుకోవాలి. ఇది ప్రాపర్ ప్రొసీజర్. ఆ ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఎంప్లాయర్గా వాళ్ళకి ఆల్వేస్ రైట్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మొన్న ఇచ్చింది ప్రొవిజనల్ అపాయింట్మెంటే, ప్రొవిజనల్ అపాయింట్మెంటే కాబట్టి దాన్ని మోడిఫై చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకునే లోపు రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు. తీసుకొని నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అదేమి అది ప్రాబ్లం కాదు, అది జస్ట్ అడ్జస్ట్మెంట్ అంతే. అడ్జస్ట్మెంట్కి సుప్రీంకోర్టు జడ్జిమెంటు వాళ్ళకి మార్గమే చూపెడుతుంది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇంటర్ప్రిట్ చేసింది దీని విషయంలో. హానరబుల్ సీఎం కూడా సానుకూలంగా స్పందించారన్నట్టు పేపర్లో న్యూస్ వస్తున్నాయి. కాబట్టి 99% జరుగుతుంది, చేస్తారు. అదే సార్, ఇప్పుడు ఎందుకంటే మనకు ఈ రిలింక్విష్మెంట్ కానీ ఇది కానీ జరగకపోయినట్టయితే వాళ్ళు 10 సంవత్సరాలు రిక్రూట్ చేసినా ఖచ్చితంగా ఎవ్రీ టైం, ఇప్పుడు నేను రాస్తే ఖచ్చితంగా నాకు ఏదొస్తుందో నాకు తెలియదు కదా. నేను జేఎల్ రాస్తా, పీజీ నాకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే అది రాస్తా, అది వాళ్ళ బాధ్యత కదా. రిలింక్విష్మెంట్ తీసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ వాళ్ళదే కదా, గురుకుల బోర్డు వాళ్ళదే కదా. ఇప్పుడు నాదేముంటుంది, నాకేముంటుంది అంటే నేను 1:2 ఉన్నా, నాకు ఏదొస్తుంది గ్యారంటీ లేదే కదా. నేను 1:2 ఉన్నా కాబట్టి తప్పు పడడానికి లేదు, రిలింక్ బోర్డుదే తప్పు. బోర్డు ఆ తప్పును సరి చేసుకోవడానికి వాళ్ళకి నోటిఫికేషన్ లో కూడా ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ లో లాస్ట్ క్లాజ్ లో ఉంటుంది ఫైనల్ ఈ రిక్రూట్మెంట్ బోర్డుదే ఫైనల్ డిసిషన్ అని ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాన్ని సరి చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. అదే చాలా మంది మన వాళ్ళు భయపడుతున్నది ఈ మధ్య వార్త, అంటే డైలీ న్యూస్ లో వస్తున్నది. ఈరోజు వారు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు, ఎందుకంటే మేము ఆల్రెడీ నోటిఫికేషన్ అనే ఇచ్చినాం, ఏమైనా ఎవరైనా జాయిన్ కాకపోయినా లేకపోయినట్టయితే అట్లా ఏముండదు, మిగిలిన పోస్టులు అన్నీ కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్కే బదిలీ చేస్తామన్నట్టు వారు ఇవ్వడంతో పిల్లలు చాలా క్యాండిడేట్స్ చాలా ఆందోళనలో ఉన్నారు. అంటే మేము అందులో ఇచ్చినాం కదా, అదే మీరు అన్నట్టు ఆ GO81 ఏదో మెన్షన్ చేస్తూ చిన్న లైన్లో పెట్టారు. ఇది ఏంటంటే నాన్ జాయినింగ్ పోస్టులు కానీ లేకపోయినట్టయితే రిలింక్ దాన్ని ఇచ్చి ఏదున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్కి అన్నట్టు మా వారు స్టేట్మెంట్లో ఇచ్చారు. వాళ్ళ అలా స్టేట్మెంట్ ఇచ్చినా అది అది కరెక్ట్ కాదు. GO81నే సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసింది కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది ఈ గురుకుల బోర్డు మీద కూడా బైండింగ్ ఎందుకంటే Article 141 కింద సుప్రీంకోర్టు డిక్లరేషన్ ఆఫ్ లా అన్నది అన్నిటి మీద బైండింగ్. అది అది పార్టీస్ మధ్యలో కాదు, ఇట్ ఈజ్ ఏ జడ్జ్మెంట్ ఇన్ రెమ్. జడ్జ్మెంట్ ఇన్ రెమ్ అంటే అందరికీ వర్తించేది, జడ్జ్మెంట్ ఇన్ పర్సనమ్ అంటే ఆ వ్యక్తులకే వర్తించేది. ఇక్కడ ఇది డిక్లరేషన్ ఆఫ్ లా కాబట్టి జడ్జ్మెంట్ ఇన్ రెమ్ అందరికీ అప్లై అవుతుంది, గురుకుల బోర్డుకి కూడా అప్లై అవుతుంది. వాళ్ళు పార్టీగా ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే సార్, పిల్లలకు చాలా ఆందోళన ఉన్నారు, మీరు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో చాలా వాళ్ళకి సాంత్వన కలుగుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళకి ఆశ ఇప్పుడు మిగిలిపోయింది ఒక కోర్టు మీదనే ఉంది, ఎవరేం చెప్తలేరు, గవర్నమెంట్ మేము చేస్తామంటుంది. మరి ఎంతవరకు వాళ్ళ అంటే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో డీపర్ ఉన్నాయో మనకు తెలియదు. కాకపోతే గవర్నమెంట్కి వెళ్ళైతే పాజిటివ్ న్యూస్ వస్తుంది, బట్ రిజల్ట్లో మళ్ళీ ఈ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అది కాదు ఇది కాదు అనేసరికి పిల్లలు ఆందోళనలో గురి అవుతున్నారు. సహజమే కదా సార్, నాకు 1:2 ఉన్న వాళ్ళ ఆందోళన సహజమే, కానీ హైకోర్టు వాళ్ళకి సహాయకారిగా ఉంటుంది, తప్పనిసరిగా వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ వస్తుంది. సార్ ఓకే సార్, ఇంకొక చాలా థ్యాంక్స్ మీకు, ఎందుకంటే ఇంత రాత్రి 9:30 మీరు, నేను మార్నింగ్ యాక్చువల్లీ మెసేజ్ పెట్టాను, ఎందుకంటే ఏం చెప్పాలో నాకు అర్థమైస్తలేదు, తోస్తలేదు పిల్లలకు, ఎందుకంటే ఒకసారి హైకోర్టులో కేసు వచ్చేసింది అన్న విషయమే తెలిసింది.
కానీ ఒకసారి మీతో మాట్లాడినట్టయితే దానిపైన కొంత పిల్లలకు కొంచెం క్లారిటీ దొరుకుతుందనే అవకాశం. అదేవిధంగా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా సార్ను కాంటాక్ట్ కావాలనుకుంటే మామూలుగా సార్ను కాంటాక్ట్ కావచ్చు. నేను సార్ నేను మీ నెంబర్ చెప్పాలని మీరు ఒకసారి నాకు చెప్తే నేను లైవ్లోనే చెప్పేస్తా. మీ ఎవరైనా మీకు కాంటాక్ట్ కావాలి, రెండు నంబర్లు ఉన్నాయండి, ఒకటి 9849073587, ఇంకొక నంబరు 9952587877. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మళ్ళీ 9849073587. ఓకే సార్, సెకండ్ నెంబర్ 9952587877. సార్ ఇంకొక చిన్న ఇంకొక అంశం దయచేసి, చాలా మంది బీటెక్ వాళ్ళు కూడా ఆ పిల్లలు వాళ్ళు ఏమైందంటే క్యాండిడేట్లు మొన్న 1:1 ఎంపిక అయ్యారు పిల్లలు గురుకులాల్లో ఒకటిని. అయితే 1:1 ఎంపిక అయిన తర్వాత వాళ్ళది వితెల్ల పెట్టారు నెంబర్స్, వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చారు, బీఈడీ రాసుకున్నారు, టెట్ రాశారు, గురుకుల ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళు టాపర్స్ గా నిలిచారు. మరి అది కూడా కేసు ఏదో హైకోర్టుకు వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో ఇప్పుడు కూడా మరి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకు పోయింది అన్నట్టు ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. దానిపైన ఏమన్నా కొంచెం ఐడియా ఇవ్వగలుగుతారా సార్? మీకేమన్నా అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గత రిక్రూట్మెంట్ సంబంధించింది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అయితే అక్కడ ఇప్పుడు బీఈడీ టెట్ చేయడానికి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇట్లా రిక్రూట్మెంట్ రూల్స్ లో ఈక్వలెన్సీ విషయంలో వీళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈక్వలెన్సీ విషయంలో కోర్టులు డెసిషన్ చెప్పవు, వాళ్ళ ఎంప్లాయర్నే డెసిషన్ తీసుకోమని చెప్తారు. ఈక్వలెన్సీ విషయంలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ మెరిట్ బేస్ చేసుకుని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సార్ మొన్న కూడా ఈ మధ్య కాలంలో ఒకటి హిందీ పండిట్ కేసెస్ మీ దగ్గరికి మన దగ్గరికి వెళ్ళి వచ్చింది, దాని జడ్జిమెంట్ కాపీ కూడా నేను చూడడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే కోర్టు నిర్ణయించదు, కానీ కోర్టు ఏం చేసిందంటే ఒక యూనివర్సిటీని మన ఉస్మానియా యూనివర్సిటీ ఒక 3 మెంబర్స్ కమిటీని ఏర్పాటు చేసి అది ఈక్వలెంటా కాదా అనేది నిర్ణయించమని చెప్పేసి అట్లా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మీరు అన్నట్టు. అట్లా ఇప్పుడు ఆ హిందీ విద్వాన్ సంబంధించి ఎస్పీఎస్సి వెబ్సైట్ లో అది ఈక్వల్ అంటే అని చెప్పి ఒక గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్ టిఎస్సి వెబ్సైట్ లో ఉంది. సబ్సీక్వెంట్ గా అదేమి మోడిఫై కాలేదు, కానప్పుడు అది వీళ్ళకి కూడా బైండింగ్ ఏ. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చినవన్నీ దాదాపు ఈ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంటే వీళ్ళు సపరేట్ గా క్లారిఫికేషన్లు ఇవ్వాలి. క్లారిఫికేషన్లు ఏమి ఇవ్వనప్పుడు ఇక ఎక్స్పర్ట్ బాడీకి రిఫర్ చేసి ఎక్స్పర్ట్ బాడీ ఒపీనియన్ సిలబస్ కాంటెంట్ అన్ని చూసి వాళ్ళు ఈక్వల్ అంటే కాదా డిసైడ్ చేస్తారు. ఎక్స్పర్ట్ బాడీ డెసిషన్ ప్రకారం ఎంప్లాయరు నడుచుకోవాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు మరి బీటెక్ 1:1 సెలెక్ట్ అయిన వాళ్ళకు మీరు ఏం అడ్వైజ్ చేస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ ఒక కేసేమో సుప్రీంకోర్టులో అంటున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ 1:1 లో దాదాపు 90 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హైకోర్టులో కేసు వేసుకుంటే సిమిలర్ గా వీళ్ళు చదివిన సిలబస్, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళు ఉన్నారు, బీటెక్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ 2 ఇయర్స్ అవుతారు, 4 పేపర్స్ అవుతారు. మామూలు డిగ్రీ క్యాండిడేట్ కన్నా ఇంజనీరింగ్ క్యాండిడేట్లు చదివే మ్యాథ్స్ ఇంకా వేస్ట్ గా ఉంటుంది. కాకపోతే అక్కడ 4 పేపర్లే ఉంటాయి, వీళ్ళు 3 ఇయర్స్ అవుతారు, వీళ్ళకు 6 పేపర్లే ఉంటాయి, కానీ వేస్ట్ గా అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. ఫిజిక్స్ 2 పేపర్స్ అవుతారు, కెమిస్ట్రీ అంటే ఫస్ట్ ఇయర్ లోనే ఉంటుంది 1 పేపర్ చదువుతారు. కెమిస్ట్రీకి ఈక్వలెన్స్ ఇవ్వడానికి లేకపోవచ్చు, కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ రెండింటి విషయంలో అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. ఎక్స్పర్ట్ బాడీకి పంపినా ఎక్స్పర్ట్ బాడీ సిలబస్ చూసి బిఎస్సి సిలబస్ బీటెక్ సిలబస్ రెండు ఏ మేరకు కోయిన్సైడ్ అవుతున్నాయో చూసి దాన్ని బేస్ చేసుకుని డెసిషన్ ఇస్తారు. ఇప్పుడు ఎన్సీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కానీ యూజీసీ కానీ వీళ్ళకు బీఎడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేప్పుడు అవి సిలబస్ అవన్నీ చూసిన తర్వాతనే పర్మిషను ఇచ్చి ఉంటుంది. టెట్ రాయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి
అవన్నీ జరిగిన తర్వాతనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది ఈక్వలెంట్ కాదు అని రిజెక్ట్ చేయడం అనేది ప్రాపర్ కాదు. కాబట్టి వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి న్యాయం కోసం పోరాడచ్చు. పోరాడితే అప్పుడు ఎక్స్పర్ట్ బాడీకి రిఫర్ చేస్తారు, ఎక్స్పర్ట్ బాడీ డిసైడ్ చేస్తుంది. కోర్టు అయితే ఫైనల్గా ఫైనల్ డెసిషన్ చెప్పదు, ఎక్స్పర్ట్ బాడీకి రిఫర్ చేసి ఎక్స్పర్ట్ బాడీని డిసైడ్ చేయమంటుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పర్ట్ బాడీ రిజల్యూషన్ ఎంప్లాయర్ హ్యాస్ టు టేక్ డిసిషన్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరు మళ్ళీ మీతోటి కూడా నేను ఫోన్లో కాల్ చేస్తాను. ఈ 2-3 డేస్లో కూడా ఈ గురుకులాక మనకు ఈ రిలింక్విష్మెంట్ దానిపైన కేసెస్ మీరు ఆల్రెడీ ఫైనల్ స్టేజెస్లో కూడా ఏదో ఉన్నాయని కూడా మాట్లాడారు కదా. సో దయచేసి మనస్ఫూర్తిగా మీరు ఇందులో కూడా కూడా మంచి విజయం సాధించాలి అభ్యర్థులకు చాలా, ఎందుకంటే ఎన్నో కుటుంబాలు సార్, వేల కుటుంబాలు చాలా రోజులకు వెళ్ళి కష్టపడుతున్నారు. పిల్లలను చూస్తేనైతే అసలు లేదంటారు కదా, గుండె తరుక్కుపోతున్నట్టే అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు నేను నిరుపేద పిల్లలు, చాలా నిరుపేదలైన బిడ్డలు ఎన్నో రోజులకు వెళ్ళి కష్టపడుతున్నారు. అన్నం ఉన్నది వీళ్ళు పెట్టడానికి లేదు, మూత పెట్టేసి పెట్టేసి నేను మళ్ళీ తర్వాత రా అంటే ఆకలేము ఇప్పుడు ఉండే. తర్వాత పిల్లలకి ఏంటంటే చాలా బాధగా ఉంది, మళ్ళీ వేరే పోస్ట్ లేవు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వీళ్ళు, వీళ్ళకి మళ్ళీ వేరే పోస్ట్ లేవు. వేరే ఇప్పుడు అసలు ఏమైనా డిఎస్సి పడ్డా కూడా అందులో పోస్ట్ వేరే పోస్టులు ఉన్నా మళ్ళీ ఎన్ని నెలలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గ్యారంటీ లేదు కాబట్టి గ్యారంటీ నోటిఫికేషన్ యొక్క ఆబ్జెక్ట్ అచీవ్ చేయాలంటే మెరిట్ వాడు ఆపరేట్ చేసి చేయటమే సరైన మార్గం. దాన్ని సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి దాన్ని ఫాలో కావాలి.